Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పట్టాభిని టీడీపీ పక్కన పెట్టేసిందా? అతి చేస్తే గతి చెడుతుందనే సామెతలో చెప్పినట్లుగా తయారైంది టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పరిస్థితి. గన్నవరం పార్టీ ఆఫీస్ విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఈ నేత రిమాండ్పై ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. 4 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్నప్పటికీ పట్టాభిని చూడడానికి పార్టీ తరఫున ఒక్కరంటే ఒక్క నేత కూడా వెళ్లలేదు. కారణం ఏంటంటే పట్టాభిపై చంద్రబాబు నాయుడు మండిపోతున్నారట. పార్టీని అనవసరంగా వివాదాల్లోకి లాగి కంపు చేస్తున్నాడనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. అందుకనే పట్టాభి గురించి ఎవరూ పట్టించుకోవద్దని సమావేశంలో తమ్ముళ్లకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ఒకవైపు లోకేష్ పాదయాత్రలో ఉండగా మీడియా అటెన్షన్ మొత్తం 4 రోజుల పాటు గన్నవరం పార్టీ ఆఫీసు పట్టాభిపైనే ఫోకస్ అయిందని తమ్ముళ్ళు చంద్రబాబుకు చెప్పారట. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టినప్పుడు కూడా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్పై జరిగిన దాడిని గుర్తు చేశారట. అప్పుడైనా ఇప్పుడైనా పట్టాభి నోటి దురుసు కారణంగానే పార్టీ ఆఫీసులపై దాడి జరిగిన విషయాన్ని వివరించారని సమాచారం. పైగా 2 ఘటనల్లోనూ టీడీపీనే గబ్బు పట్టిందని, పట్టాభి నోటి దురుసును ఎవరూ సమర్థించని విషయాన్ని కూడా కొందరి తమ్ముళ్ళు అధినేతకు చెప్పారట. గన్నవరంలో తాను పోటీ చేయబోతున్నట్లు తనంతట తానుగానే పట్టాభి ప్రకటించేసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబుకు గుర్తు చేశారు. అందుకనే వెంటనే నియోజకవర్గానికి సమన్వయకర్తగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను చంద్రబాబు నియమించారు. చంద్రబాబు లోకేష్కు తాను అత్యంత సన్నిహితుడిని అనే కలరింగ్ ఇచ్చుకుంటూ కొందరు నేతలను చులకనంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారట. అలాగే పార్టీ పేరు చెప్పుకుని అమెరికా లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు పట్టాభి ఎలా లాభపడ్డారనే విషయాన్ని కూడా వివరించారట. ఇంతకాలం పట్టాభి పైన పేరుకుపోయిన కసిని ఇప్పుడు తమ్ముళ్ళు చంద్రబాబు ముందు కక్కేస్తారు. తమ్ముళ్ళ ఫీడ్బ్యాక్ తర్వాత పట్టాభిని దూరంగా పెట్టమని ఆదేశించారట. అందుకనే గన్నవరం విధ్వంసం ప్రజలకు బహిరంగ లేఖ అని చంద్రబాబు రాసిన 4 పేజీల లేఖలో ఒక్కచోట కూడా పట్టాభి ప్రస్తావన లేదు. దీంతోనే అర్థమైపోయింది పట్టాభిని టీడీపీ వదిలేసిందని.